టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి సిబిఐ అధికారులు విచారణ జరపడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఆఫీస్కి పిలిచి విచారణ చేసిన అధికారులు కవిత ఇంటికి వెళ్లి ఎలా విచారణ చేస్తారని ప్రశ్నించారు. ఒక పోలీస్ స్టేషన్ విచారణ గానీ వివరణ గానీ ఏదైతే ఉందో స్టేషన్ వినిపించుకొని చెప్తారు. వాడు ఎంత పెద్దవాడు అని కానీ చెప్పంటున్నా నేను. సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఏదో స్టేషన్ వినిపించుకున్నారు. రమణ గారికి ఏం ఆరోపణలు ఉన్నాయని ఆయన స్టేషన్ వినిపించుకున్నారు. ఏముందో నాకు తెలియదు కానీ ఎంతమంది వినిపించుకున్నా లేదా ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని రమణ గారు ఎమ్మెల్సీ కదా రమణ గారు ఎమ్మెల్సీ అదేంటి సిబిఐ ఆఫీస్ పిలిపించుకున్నాం రమణ గారిని. ముఖ్యమంత్రి కూతురు అయితే ఒకలాగా విచారణ ఉంటుంది, ఇంకోటి సామాన్యుడు ఇంకోలాగా విచారణ ఉంటుందా? ఎందుకు వ్యత్యాసం? ఒకే పార్టీ ఇద్దరు ఒకే హోదా, రమణ గారిది ఉన్న కవిత గారిది ఒకటే హోదా.